కేంద్రంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా అన్ని రైతు సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పెదవడగూరులో సిపిఐ సిపిఎం తెలుగుదేశం బీఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టం ప్రవేశపెడుతూ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. కావున ఈ బిల్లును రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, నారాయణ, లింగన్న, వెంకట్రావు, యాదవ్ కృష్ణ, నారాయణ, అల్లా ప్రకాష్, సిపిఎం నాయకులు ఈశ్వర్ రెడ్డి, పెద్దయ్య, మద్దిలేటి తెలుగుదేశం పార్టీ నాయకులు కేశవరెడ్డి, బాలరెడ్డి, భాష, బీఎస్పీ నాయకులు వెంకటనారాయణ, ఎంఆర్పీఎస్ నాయకులు కత్తుల కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బంద్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను సదుద్దేశంతో యావత్ భారతదేశం యొక్క రైతాంగం అంతా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం చూస్తూ పెద్దవడుగు మండల రైతు సోదరులు అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని వారికి మద్దతుగా సంఘీభావం మేము అందరము రైతు సోదరులు అందరం తెలపడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రిత ధోరణి, ఆయన చేస్తున్నటువంటి విధానాలు రైతును నష్టపరిచే విధంగా లేకపోతే చట్టం చేయి ఇంకోటి చేయి దాన్ని ఆమోదించవచ్చు, ఆశీర్వదించవచ్చు. కానీ రైతుకు వ్యతిరేక విధానాలను ప్రవేశపెడితే దేశంలో రైతు దేశానికి వెన్నెముక అని మరి అలాంటి రైతు మరి అనేకంగా రైతులు కానీ పంజాబ్ హర్యానా మొత్తం ఆల్ ఇండియా రైతులు కూడా ఇవాళ ఢిల్లీలో మరణం వేసి ఇవాళ 13వ రోజు ఇవాళ మీద మొత్తం ధర్నా నిర్వహిస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా మళ్ళీ రైతులు కేంద్రం వచ్చి మళ్ళీ అనేక మేము ఎన్నిక తీసుకుని చర్చలు అని చెప్తా ఉన్నారు. ఈ చర్చలు కూడా పాటిస్తే కావడం లేదు. ఈ రకంగా జరిగితే రాబోయే రోజుల్లో కూడా రైతులంతా కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ రకంగా కోరుతూ